వెల్కమ్ బ్యాక్. కొల్లేరు కొంపలో నిప్పు పడింది. వందల ఎకరాల అభయారణ్యం అంటుకుపోతోంది. పక్షులు మాడి మసైపోతున్నాయి. మంటలు ఎందుకు పండుతున్నాయో అధికారులకు తెలుసు, ఎవరి కోసం తగలబెడుతున్నారో కూడా తెలుసు. అయినా అంతా గప్చుప్. ఏమీ ఎరగనట్టే నటన. విచారణ జరిపిస్తామంటూ రొటీన్ డైలాగులు. చేపలు మాఫియా చేష్టలకు కొల్లేరు కాంటరు కకలావికలమవుతోంది. మంటలు ఉన్నట్టుండి మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. వందల ఎకరాల్లోని కిక్కిసి గడ్డి తగలబడిపోతోంది. వానాకాలంలో సైతం అగ్ని ప్రమాదాల బిల్డప్ ఇస్తోంది కొల్లేరు చేపల మాఫియా. అక్రమ చెరువుల కోసం అభయారణ్యాన్ని నాశనం చేస్తోంది. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేటిలో బుడమేరు తుమ్మిలేరు నీటితో పాటు అనేక పిల్ల కాలువలు డ్రైన్ల నుంచి వచ్చే వరద నీరు చేరుతుంది. సరస్సులో పెరిగే కిక్కిసి గడ్డి వల్ల నీటి ప్రవాహం వేగం తగ్గుతుంది. దీంతో నీరంతా ఒకేసారి వెళ్లకుండా నెమ్మదిగా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే రకరకాల అరుదైన పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో 1996లో ప్రభుత్వం దీన్ని పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది. కానీ ఈ ప్రాంతాన్ని కేవలం చేపల పెంపకం కేంద్రంగానే చూస్తున్న మాఫియా నిబంధనలను పట్టించుకోకుండా అక్రమ చెరువులను తవ్వి జీవన వైవిధ్యాన్ని నాశనం చేస్తోంది. మరోసారి అడ్డగోలు తవ్వకాలు మొదలుపెట్టేందుకే ఇప్పుడిలా అభయారణ్యం మీద దండెత్తింది. చేపల వ్యాపారం చేసేవాళ్ళు ఈ సరస్సులో ఉన్న ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా దాన్ని ఆక్యుపైడ్ చేసి వాటిలన్నిటి కూడా చేపల చెరువుగా మళ్లించేసేసి అక్కడన్నీ సరస్సులో కూడా మంచినీటి సరస్సులు అంతా కూడా కాలుష్యం చేయడం వల్ల ఆ పక్షులన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో కొన్ని చనిపోవడం, కాలుష్యం అవడం వల్ల చనిపోవడం, ఆ తర్వాత ఈ పక్షులను కొన్ని వలసగా ఈ కొల్లేరు సరస్సుకు రావాల్సిన పక్షులు ప్రపంచ ప్రజలు అనేకమైన పక్షులు కూడా ఇక్కడ రాకుండా పోవడం జరిగింది. కొల్లేరు 5వ కాంటూరు దాకా అభయారణ్య పరిధిలో ఉన్నా ఎక్కడా ఈ నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనిపించవు. విచ్చలవిడిగా తగలబెడుతూ ఎవరికి కావలసినంత వారు తవ్వుకుంటున్నారు. లంక గ్రామాలకు పెద్దలుగా వ్యవహరించే వాళ్లంతా సిండికేట్ గా ఏర్పడి విలువైన అటవీ సంపదను దోచుకుని తింటున్నారు. సహజ సిద్ధ సరస్సును కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నారు. వీళ్ళు నిప్పు పెట్టి తగలేయడం ద్వారా ఆ వేడికి పక్షులేమో వలసిపోతూ ఉన్నాయి. అలాగే గుడ్ల మీద ఉన్న పక్షులైతే ఆ మంటల్లోనే మాడి మసైపోతూ ఉన్నాయి. అంటే ఇవాళ వాళ్ళు ఎండలో కదిగి వేసి వాడే పరిస్థితులు ఉంది కాబట్టి మొత్తం అంతా దాన్ని నిప్పెట్టడం ద్వారా భూములు ఖాళీ అయితే భవిష్యత్తులో చేపల చెరువులు తవ్వుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కాంటూరు విస్తీర్ణం కోసం భూములు తీసుకున్న ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో నష్టపోయిన రైతులు కూడా తిరిగి తమ భూములు ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు. రెండు కారణాలు కలిసి ఎప్పటిలాగే చేపల చెరువులు సాగు కొనసాగుతోంది. 5వ కాంటూరు వరకు తమ ఆధీనంలో ఉన్నట్లుగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పేరు గ్రామస్తులది, వ్యాపారం మాత్రం సిండికేట్లదిగా నడుస్తోంది.